ఇలా మట్టు మా సెంజ్ చేసామో మనం ఇలా చేసినావు కానీ ఎప్పుడు దాగ చేసి నాకే బొక్కనారా అరే బొక్క సంగం తీసిపెట్టు కానీ మళ్ళీ ఎప్పుడు తాగలుగుతాం అరే ఇట్లా ఎన్ని తాగలేంరా అరే కుదురాలు అయితే మనందరికి పెళ్ళిలు అయితే అనిపిస్తుందిరా పెళ్ళిళ్ళు అయితే కలవలేము అరే కలుస్తాం తీరా కలుస్తాం పెళ్ళిళ్ళు అయినా ఇట్లా కలుస్తాం పెళ్ళి వద్దురా నాయన పెళ్ళి సంగం తీసిపెట్టి అసలు పెళ్ళి అసలుకి వేసుకోద్దురా మనం వద్దాం అరే వద్దురా ఎప్పుడు సింగిల్ లెక్కన ఉన్నావా ఇప్పుడు సింగిల్ అని ఉండాలి ఇప్పుడు ఇట్లనే తాగాలి ఇప్పుడు ఇట్లనే ఏం చేయాలరా పెళ్ళి అయితే అలా ఉంటావురా కలవలేమురా సరేరా సందీప్ వద్దురా పెళ్ళి సరే మా పెళ్ళి వద్దు మరి సరే నిజంగా అందరు అరే ప్రమాణం చేయాలని నమ్మ బుద్ధి అయితే లేరా మీ మీద ప్రమాణం చేద్దాం పెళ్లి చేసుకోమని ఈ మందు పార్టీ సాక్షిగా పెళ్ళి వద్దురా ఆయన నీ అమ్మ సందీపాడు ఎటు పోయినా ఇంకా రాలేదు పోనానే చేస్తానికి ఏ పోయిండో ఏమో ఇర్చి పెట్టేద్దున్న పోతులేక ఆ రోజు తిరుగుతున్నావు ఇవాళ ఎక్కడ పోతున్నావయ్యా నీ అమ్మ గట్ల అంటావేందే కన్న కొడుకున వాళ్ళన్న గట్ల అంటుండొచ్చిన మేయ పోతున్నా ఏడి మేయ పోతున్నే అనరారా 37 ముట్టి కింద పెట్టుకొని అంటే తిరిగితే అనరా నీతోటి వాళ్ళు కష్టం చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు అంటుండ్రు పెళ్లి చేసుకోకపోతేవి పిల్లలు కనకపోతే ఎట్టయితే ఎట్టరా ఇట్ట బతికితే నువ్వు ఎట్ట నువ్వు పత్తవరా విడిచిపెట్టే దున్ను పోదులేక అట్టే తిరుగుతావా నువ్వు నీ అమ్మ ఊకవే పెళ్ళి పెళ్ళి అంటే ఒకటి చంపుతావా నీ అమ్మ గట్లా అంటవేందే నీ అమ్మ దుర్గా ఆగో దున్నపోతు ఇంకోది సోప దున్నపోతు వస్తుంది దాదా గట్లా అంటున్నావు ఎట్లుంది మన ఊర్లో పతారా ఏముంది బిడ్డ అలాగే దుర్గప్రసాదు సందీప్ అటు మెచ్చుకుంటురు బిడ్డ బిడ్డ పెట్ట పేలుతుంది బిడ్డ మీ పేరు ఊక గుద్దరు వచ్చినాడ గుద్దలు గుద్దలు ఉంచుతుండ్రు ఉంచుతురా ఇప్పటిదాకా పతానే కోను అంటే మళ్ళీ ఉంచుతున్నాడే ఓలన్నారడితోనే కాకుంటే మీ మీ సోదరి గారు నవీన్కి పెళ్లి అవుతుంటే 30 ఏళ్ళు ముటి కింద పెట్టుకొని ఇంకా పెళ్లి చేసుకోరే మీరు అని పెళ్ళి అవుతుందా నవీన్ గారు నేను డబ్బులు ఆడించుకుంటున్నా అయిపోయింది డబ్బు ఆడించుకుంటా అని పని అయిపోయింది పని అయిపోయింది అందుకనే నాన్న పెళ్లి పెళ్ళి అంటున్నా మమ్మల్ని కూడా నరకం అనిపిస్తానికి పెళ్లి చేసుకోమంటుంది నీ అమ్మ ఎక్కడ అమ్మ చెప్పకుండా చేసుకుంటున్నారా పెళ్ళి నీ అమ్మ ఏమన్నా అప్పుడు సింగిల్ సింగిల్ అని ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు ఇక మీకు ఎంత చెప్పినా చిగ్గు రాదు ఇక రాదు చిగ్గు ఇక రాదు ఎప్పుడు అయినా రాదు కానీ నాకు పింఛను పోతు పోతుంది పింఛను తీసుకొని పోతున్నా మీరు ఏమన్నా పోండి ఏందమ్మా తినమ్మా అన్నం తిను ఐ లవ్ యూ అమ్మా నేను చెప్తున్నా దా తిను అన్నం తిను మంచిగా ఉండు లడ్డు ఐ లవ్ యూ చెప్తున్నా వద్దు తిను అన్నం తిను అవురా దుర్గా మన 40 ఏమనుకున్నావురా సింగిల్ ఉందా అనుకుంటే కారా మరి వాడిందరూ డబ్బు తట్టించుకుంటుండో అవునరా అని సంగతి చెప్తావు అవురా ఐ లవ్ యూ అమ్మా ఐ లవ్ యూ సిటీ వస్తున్నా నేను తర్వాతకి వస్తుండు అన్న దుర్గాలు వస్తుర్రా రాణి రా సంగతి చెప్తాం ఇట్లా ముచ్చట అయితే ఏమైందిరా అడ్డకాడ రాలేదురా మేమా జర ఎటవటమైంది అడ్డకాడికి ఏం వస్తామని నేనే కూర్చున్నాం గట్లంటారేంద్రా మరి ఏముందయ్యా మాకు ముచ్చట తెలిసింది మొత్తం మీద అవుతుంది ఏముందయ్యా ఓడి పనాడు చేసుకుని చెప్పకుండా ఇంక ఏముందిగా మరి మీరు ఏదో చేస్తే మాకు తెలియకుండా మళ్ళీ గట్లంటారేంద్రా నేనేదో గుర్తు చెప్పా నేను వస్తే ఏందయ్యా నీ ముచ్చట ఏం చెప్పు అరే బావా నా పెళ్ళి ఫిక్స్ అయిందా ఫిస్క్ అయిందా ఫిస్క్ ఇక ఫిస్క్ ఏ గట్లంటవేంద్రా ఆడేదో మంచి విషయం చెప్తుంటే గట్లంటవేంద్రా ఇక పనిలో పని కూడా చెప్తాం అనుకున్నావా చెప్పిక చెప్పుర్రా మీరు ఏదో తెలియకుండా చేసుకురు మొత్తం మీద
అవునరా నా విషయం మీకు ఎట్లా తెలిసినా? ఊరంతా తెలిసిందా వద్దరా నువ్వేం చెప్పేది పోచ్చు. మనిషి అన్నప్పుడు పెళ్లి చేసుకోదారా? ఆ చేసుకో చేసుకో, డబ్బులు తట్టించుకో, ఊరంతా తిరుగు. అరే మనం గప్పుడే అనుకుంటాం కదా సింగిల్గానే ఉందామని. మా వాళ్ళు తిడుతుర్రా ఇంట్లో చేసుకో చేసుకో అని. అరే మమ్మల్ని మెచ్చుకుంటురా, మమ్మల్ని నన్ను కూడా తిడుతుర్రా ఇంట్లో పెడుతుండ్రా. మీరెక్కనే ఉండమంటావరా మమ్మల్ని కూడా? అరే చేసుకో చేసుకో, నీకు వచ్చే మూడు తొప్పకాయలకు ఏం సరిపోతుందిరా? అడ్జస్ట్ అవుతాంరా, లైఫ్ అంటే అడ్జస్ట్ అడ్జస్ట్ అవుతా. అరే నువ్వు అడ్జస్ట్ అవుతావురా, నీ పిల్లం అడ్జస్ట్ అవుతావరా? పెళ్ళి అయినాక సినిమా అంటది, షికార్ అంటది, పార్క్ అంటది, అది అంటది ఇది అంటది, అప్పుడు తెలుస్తారా సింగిల్ లైఫ్ అంటే ఏందో? అవును నాకు పడుతున్న జాబ్ ఉంది, ఒక కారును ఒక బైక్ ఉంది, ఎంతనే ఖర్చు పెడతా. అమ్మో అవునా? అరే ఇలా కార్లో ఎరుగుతావురా, రేపు బైక్ మీద ఎరుగుతావు, ఎల్లుండి చెప్పులు లేకుండా ఎరుగుతావు, తర్వాత కమర్షియల్లా గుడిసి చేసుకుంటావు, అప్పుడు తెలుస్తుంది. ఏ ఊకరా మీ మాటలకు వచ్చినాయి అని. ఏ మాటలకు వచ్చిందిరా నువ్వు గమ్మ చేసావు? మరి చేసుకున్న మూడు నెలల మురిపోతుంది, తర్వాతకి గిడలో బేబీ, బట్టలు ఎత్తుకో బేబీ, తాగొచ్చావు బేబీ, ఇల్లు కో బేబీ అంటే తర్వాత బట్టలు ఇప్పి కొడుతుంది. అప్పుడు అప్పుడు అడుగుతుంది సంగతి. తాగొచ్చినాక తాగొచ్చిన బేబీ అంటే అప్పుడు బట్టలు ఇప్పి కొడుతుంది. అక్కడ ఏ ఊకోరా, రే కష్టం శాతం కానీ బాడుకోవాలి, ఇట్లే మాట్లాడతారా? అరే కష్టం శాతం కానీ మాటలు కాదురా, పెళ్లి పెళ్లి కాకముందు నా సంతోషం పెళ్ళైన తర్వాత ఉండదురా. పెళ్ళైన తర్వాత ఫ్రెండ్ గుర్తొస్తే అప్పుడు తెలుస్తాయరా ఆ బాధ. మనం కలిసి తిరిగిన రోజులు, కలిసి తాగిన రోజులు అన్ని గుర్తొస్తాయరా. రే కలిసేది ఉంటే ఎప్పుడైనా కలుస్తాంరా, పెళ్ళి అయినా కలుస్తాం, పెళ్ళి కాకుండా కలుస్తాం. నాకు పెళ్ళి వద్దురా, మా డాడీ ఫోన్ చేసి క్యాన్సిల్ చేయిస్తా పెళ్ళి. హలో డాడీ, పెళ్ళి క్యాన్సిల్ చేసే డాడీ, నేను పెళ్ళి చేసుకోరు ఏం చేసుకో, నాకు పెళ్ళే వద్దు అసలు, అసలు నాకు పెళ్ళే వద్దు, పెళ్ళి మీద ఇంట్రెస్టే లేదు నాకు. మీకు వండుకొని తింటప్పుడు ఏర్పడతారా? తిరుగుపోయి దున్నపోదు లెక్క. ఇట్లా అని తెలిసి మేము కుకింగ్ వచ్చింది తీసుకున్నాం తెలుసా? యూట్యూబ్ లో కాదురా, మన మాస్టర్ వచ్చిండు ఉపేందర్ మాస్టర్ అని. ఏ పోరా, మీకు అప్పుడే ఏర్పడతారా వండుకొని? నమస్తే అందరికీ. మా వీడియో ఎలా ఉంది? మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని గట్టే బుద్ధురి బ్లూ కలర్ అయిపోతుంది. ఇట్లా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, నెక్స్ట్ కుకింగ్ మాస్టర్ గురించి పార్ట్ టూలో తీయడం జరుగుతుంది. అది నెక్స్ట్ ఇంకొక 5 డేస్ తర్వాత స్టార్ట్ చేస్తాం షూటింగ్. అది కూడా పార్ట్ 2 ఉంటుంది నిజానికి, చూడండి అందరూ.